ఒకరిపై ఒకరు నోరుపారేసుకోవడం మరింత ఈజీగా అయిపోయింది. సెలబ్రిటీలనైతే ఇష్టం వచ్చినట్లుగా అనేస్తున్నారు. నచ్చితేనేమో దేవతలా ఉన్నావని, నచ్చకపోతే చండాలంగా ఉన్నావని, దరిద్రంగా ఉన్నావంటూ ఈ ఎక్స్పోజింగ్ ఏంటి ఇలా అని నానా మాటలు అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శ్రేయకు సైతం ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవుతున్నాయట. ఒక బిడ్డకు తల్లైనా కూడా తనను ఇప్పటికీ జడ్జ్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనవుతుంది ఈ భామ. ఇండస్ట్రీలోని మహిళా నటులను, హీరోయిన్లను పనికిమాలిన వ్యక్తులుగా చూస్తారు. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోయేందుకు నేను నా పాత స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయి వారితో సంతోషంగా గడుపుతాను. నా భర్త చూసి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు, మరీ ఇంతలా ఎవరు ఆలోచించరేమో అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఫీల్ అవ్వకుండా ఉండలేం. ఇప్పుడు నేను కూడా ఒక తల్లిని. నా భర్త కూతురుతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కూడా జనాలు నన్ను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను, నాకేది ఇష్టమైతే అదే ధరిస్తాను, నేను మంచిదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు, మమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది వారి సమస్య, నాది కాదు అని చెప్పుకొచ్చింది శ్రియ. కాగా శ్రియ ప్రస్తుతం షో టైమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ హాట్స్టార్ లో మార్చి 8 నుంచి ప్రసారం కాబోతుంది. అయినా ఎవరు ఏది చేస్తారు మనకేంటండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతేనే ఉత్తమం.